ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్వింద్స్ మమ్ శ్రీ. ఈరోజు వీడియో ఏంటంటే అర్వింద్కి అన్నప్రసనం చేసినప్పటి వీడియో అన్నమాట. ఇది అర్వింద్కి 6th మంత్ వచ్చిన తర్వాత 6th డే రోజున మేము అన్నప్రసనం చేపించాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుళ్ళో చేపిద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు పిల్లల్ని ఎలా చేయకపోవడంతో ఇంక ఇంటి దగ్గర ఉన్న గుళ్ళోనే చేపించేశాం. ఇక్కడైతే ముందుగా విఘ్నేశ్వర స్వామికి, తర్వాత అమ్మవారికి పూజ చేశాం. వెనకాల అరవింద్కి వచ్చినాడు కదా, అక్కడైతే అరవింద్కి వైట్ డ్రెస్ వేయడానికి ట్రై చేస్తున్నారు. ఏంటంటే అన్నప్రసన్నానికి కొన్న డ్రెస్ అయితే వేయలేదన్నమాట ఆ రోజు, ఎందుకంటే అన్నప్రసన్నానికి వైట్ డ్రెస్ వేస్తే మంచిదని చెప్పడంతో ముందు రోజు వైట్ డ్రెస్ తీసుకున్నాము. అన్నప్రసన్నం రోజు ఇంకా వైట్ డ్రెస్ అనేది వేసేసాము. అన్నప్రసన్నం చేసే టైంకి ఆడవకుండా ఉండాలని ఇంకా అందరూ ఆడిస్తున్నారన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మనం అన్నప్రసన్న రోజు పిల్లలు ఏం పట్టుకుంటారా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా, సో అందుకోసం నేను భగవద్గీత బుక్ అండ్ పెన్ను ఒకే దగ్గర పెట్టాను. గోల్డ్, మనీ, రైస్, ఇంకా చాక్ అండ్ పువ్వులు వరకు పెట్టేసాం. చాలా సింపుల్గా పెట్టామన్నమాట. ఇంకా అరవింద్ని పడుకోబెట్టారు ఇక్కడ. అరవింద్కి అంత ఎక్కువగా పాకడం రాలేదు అప్పుడు, సో వాళ్ళ డాడీ వెనక నుంచి సపోర్ట్ చేశారు. నేనేమో ఎదర్ నుంచి పిలుస్తూ ఉన్నాను. అరవింద్ ఫస్ట్ టైం వచ్చేసి భగవద్గీత బుక్ అండ్ పెన్ను ఒకేసారి పట్టేసుకున్నాడు. రెండోసారి కూడా అంతే. ఇక్కడ ఎన్నిసార్లు చూసినా అలాగే పట్టుకుంటున్నాడని ఇంక ఇక్కడ అలసిపోయినట్టు పడుకున్నాడు. చూసారా, నేనేంటంటే ఒక్కసారన్నా గోల్డ్ మనీ అన్న పట్టుకుంటాడేమో అని తను ముందుకి జరుపుతూ ఉన్నానన్నమాట. తన చేతికి దగ్గరలో పెట్టినా కానీ ఏంటో ఆలోచిస్తున్నాడు పట్టుకోవడానికి. గోల్డ్ మనీ ఒక్కసారన్నా పట్టుకుంటే బాగుండిద్ది అని నేను చెప్తూనే ఉన్నాను. ఆఖరికి అమ్మ అన్నిసార్లు చెప్తుంది కదా ఫీల్ అవుతుందేమో అనుకున్నాడేమో. లాస్ట్కి ఆ గోల్డ్ మీద చేసాడు, మనీ కూడా కొంచెం టచ్ అయింది. అరవింద్ అయితే ఈ విధంగా అన్నప్రసన్న రోజు బుక్ అండ్ పెన్ను పట్టుకున్నాడు ఫస్ట్ టైము. సో ఇక్కడైతే అరవింద్కి అన్నప్రసన్నం చేయడం కోసం కూర్చోబెట్టుకున్నాను. నాకు ఇది ఎప్పుడు అనిపించేది అన్నమాట, నాకు సొంత అన్నయ్య కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు లేరే అని అనిపించేది. బట్ ఆ రోజు మాత్రం అరవింద్కి మేనమామలు లేకపోవడం వల్లే నాకు అదృష్టం కలిగింది అనిపిస్తుంది. సో అరవింద్కి అయితే ఫస్ట్ నేనే అన్నప్రసన్నం చేశాను. ఆ గోల్డ్ రింగ్తో పరవన్నాన్ని తీసుకొని ఫస్ట్ టైం నేను అరవింద్కి తినిపించడం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో నా అదృష్టంలో భావించాను అన్నమాట. అదైతే సో 3 సార్లు రైస్ పెట్టేసి అలాగే 3 సార్లు వాటర్ కూడా తాపించేసాను. తర్వాత వాళ్ళ డాడీ కూడా 3 సార్లు రైస్ అండ్ 3 సార్లు వాటర్ కూడా తాపించేశారు. కుటుంబ సభ్యులు అలాగే రిలేటివ్స్ అందరూ తినిపించేశారు. ఈ విధంగా అరవింద్ అన్నప్రసన్నమైతే హ్యాపీగా జరిగిపోయింది. సో అరవింద్ కూడా చాలా క్యూట్గా ఉన్నాడు. సో అన్నప్రసన్నం అయిపోయే వరకు అస్సలు ఆడలేదు నా బంగారం. Thank you.
పిల్లలు బోర్లా పడితే బొబ్బట్లు వేసుకుంటాం కదా. సో అరవింద్ 4th month లోనే బోర్లా పడ్డాడు. అప్పుడు నేను ఊరికే బొబ్బట్ల మీద బోర్లా పడేలా చేశాను. బట్ అత్తే వరుసలు ఉన్న వాళ్ళు వేస్తే బాగుంటుంది కదా. లాక్డౌన్ కారణంగా అరవింద్ మేనత్తలు రావడం కుదరలేదన్నమాట. ఇంకా వీళ్ళు అత్తయ్యలు అవుతారు అరవింద్కి. అరవింద్కి ఆ రోజు బొబ్బట్లు వేశారనమాట వీళ్ళిద్దరు సిస్టర్స్ కలిసి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అరవింద్కి బొబ్బట్లు వేయడం కోసం మార్నింగ్ టైము వాళ్ళే ఇంట్లోనే బొబ్బట్లని ప్రిపేర్ చేసి అరవింద్ కోసం తీసుకొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ విధంగా అరవింద్కి బొబ్బట్లు కూడా వేసేసారనమాట. సో ఈ విధంగా అరవింద్ అన్నప్రాసన రోజు అన్నీ ఇలాగ హ్యాపీగా సరదాగా జరిగాయి.